బంధ కారణం శ్రీరామకృష్ణ గురుదేవులు ఎప్పుడూ కథ చెప్పేవారు పూర్వం జైపురంలోని గోవింద దేవాలయంలో అర్చకులుగా పనిచేసేవారు ఎవరు కూడా వివాహం చేసుకునేవారు కాదు వారి బ్రహ్మచర్యం కారణంగా వారు ఎప్పుడూ ఆత్మతేజో విరాజితులై ఉండేవారు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తూ ఉండేవారు ఎప్పుడైనా ఆ రాజ్యపు రాజు తన వద్దకు రమ్మని వారికి కబురు చేస్తే ఆ మహారాజుని ఇక్కడికి రమ్మనండి అని బదులు సమాధానం చెప్పేవారు అయితే కాలక్రమాన పరిస్థితులు మారిపోయాయి వాళ్ళు కూడా వివాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు ఒక విచిత్రం జరిగింది ఆ రాజ్యపు రాజుకి ఇక వారిని తన వద్దకు పిలువనంపవలసిన అవసరమే లేకుండా పోయింది వాళ్ళంతా కూడా తమంత తామే తరచుగా మహారాజును దర్శించి ఓ ప్రభు మహారాజా మిమ్మల్ని దీవించడానికి మేము యత్నించాం మీకోసం దేవుని ప్రసాదాన్ని తీసుకొచ్చాం స్వీకరించండి అని రాజుని వేణుళ్ళాస్తూ తీస్తూ కీర్తిస్తూ తమ అవసరాలను చెప్పుకొని వాటిని తీర్చమని వేడుకునేవారు వర్తించేవారు ఏం చేస్తాం వారికి అలా చేయక తప్పేది కాదు పాపం ఇక నిర్భాగ్యులు ఏం చేయగలరు చెప్పండి వాళ్ళ జీవితాల్లో అడుగడుగున ఏదో ఒక అవసరం వచ్చి పడేది సొంత ఇల్లు కట్టుకోవడం నుండి సంసార పోషణ వారం వరకు ఇక ఆ తర్వాత సీమంతం తమ పిల్లలకు భారసాల అన్నప్రాసనం ముచ్చట పిల్లల పెంపకం వాళ్ల విద్య వివాహాలు ఇలా అడుగడుగున తరచుగా ఎన్నెన్నో అవసరాలు ఎదురయ్యాయి వీటన్నిటి కోసం ధనం కావాలి కదా అందుకోసం వారికి ఇక రాజుగారిని రోజు వేడుకోవడం తప్ప వేరొక మార్గమే లేనంతగా సంసార బంధనాల్లో బాగా ఇరుక్కుపోయారు గురుదేవులు ఈ కథలో చెప్పిన విధంగానే ప్రస్తుతం సంసార కోపంలో పడి తమ స్వతంత్రతను కోల్పోయి పరుల వద్ద పరాధీన సేవ చేస్తూ ఎందరెందరో కూడా అలాంటి స్థితిలోనూ ఉన్నారని అంతటా తెలిసిన విషయమే ఎంతటి ఉన్నత విద్యను అభ్యసించినా కూడా ఎంత జ్ఞానం సంపాదించినా కూడా నోరెత్తకపై అధికారుల వద్ద ఎన్నో మాటలు పడుతూ ఉన్నారు తిట్లు తింటూ ఉన్నారు అవమానాలను సహిస్తూ ఉన్నారు ఇలాంటి అన్ని రకాల అవమానాలకి ఈ బానిసత్వ బతుకులకి మూల కారణం ఏంటో తెలుసా కేవలం కామిని వ్యోమ వల కారణంగా సంసార బంధాల్లో తగులుకొని అనేక బాధ్యతలతో నిత్యం సతమతమై స్వేచ్ఛని ధైర్యాన్ని కోల్పోవడమే కామం అత్యంత బలీయమైనది ఈ మానవ జీవితాలను చీకటమయం చేసేది కేవలం కామమే కాబట్టి కామమే బంధ కారణమై మనిషిని ముక్తికి దూరం చేస్తూ ఉంది